हाय फ्रेंड्स, वेलकम टू द माय चैनल। जीवित कोई विषया चाला अरदुगा विंटू उंटा अलागे कोई दृश्या मन चाला अरदुगा चूडगलुगुतां अलागे कोई अनुभवालु मन अत्यंत अरदुगा अंदुकोगलुगुतां। अलांटि ओक अरुदैन अनुभूतिनि मनकु कलुगजेसेदे इप्पुडु मनं चेप्पबोतुन्न क्षेत्रं। ఒకప్పుడు కళింగ రాజుల ఏలుబడిలో రంగరంగ వైభవంగా వెలిగిపోయిన ఈ క్షేత్రము ఇప్పుడు ఒక అనాథలాగా బిక్కుబిక్కుమంటూ ఉంది। అయితే క్షేత్ర వైభవం అనేది తగ్గిన తన మహిమ ప్రత్యేకతలు ఏమాత్రం కూడా తగ్గకుండా పురాతనమైన వైభవానికి ప్రతీకగా నిలబడింది ఆ క్షేత్రము। ఆదిశేషుని అవతారమైన బలరాముడు శపించగా ఆ శాపాన్ని తన ప్రత్యేకతగా మార్చుకున్న క్షేత్రం అది। అన్ని ఆలయాల్లో మాదిరిగా ఇక్కడ కూడా ఒకే గర్భాలయం ఉంటుంది, కానీ అన్ని ఆలయాల మాదిరిగా ఒకే ధ్వజస్తంభం అయితే ఉండదు। గర్భాలయానికి ముందు వెనక కూడా రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి। ఎందుకలాగా? మిగిలిన ఆలయాలకు భిన్నంగా ఎందుకు రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి? ఇక తూర్పుముఖంగా ఆవిర్భవించిన స్వామివారు ఒకసారి హఠాత్తుగా తూర్పు నుంచి పడమర వైపుకు తిరిగిపోయాడట। అలా ఎందుకని, అసలు దీని వెనుక ఉన్న కారణం ఏమిటి, ఎన్నో ఇప్పుడు మనం ఆధ్యాత్మికమైన విశేషాలతో పాటుగా మరెంతో చారిత్రక నేపథ్యాన్ని కూడా సొంతం చేసుకున్న ఆ క్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మీరు మాత్రం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కూర్మ అవతారము అగ్ని పురాణంలో కూర్మ అవతారం గురించి వివరించబడి ఉంది। అనగా లోకహితం కోసము శ్రీమన్ నారాయణుడు మత్స్య కూర్మాది అవతారాలను ధరించాడు। పురాణాలు చెప్తూ ఉన్న కూర్మ అవతారం గురించి అది వింటే పాపాలు నశిస్తాయి అని, కళ్ళతో ప్రత్యక్షంగా చూసినా కానీ ఆ మూర్తిని గనక తిలికిస్తే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి అని భక్తుల యొక్క విశ్వాసము। శ్రీ మహావిష్ణువు సలహాపై దేవదానవులు పాల సముద్రంలో మందార పర్వతం కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకుని వదిస్తున్న సమయంలో ప్రతిసారి కూడా పర్వతం సరిగ్గా నిల్వకుండా అడల్లో పడిపోతూ ఉండేది। ఇదంతా గ్రహించిన దేవతలు అప్పుడు శ్రీహరిని ప్రార్థించగా కూర్మ అవతారాన్ని ధరించి తన సువిశాలమైన వీపు భాగాన మందార పర్వతాన్ని ధరించి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముగించేటట్లుగా చేశాడు అని శ్రీ భాగవతం చెప్తూ ఉంది। దశవ అవతారంలో రెండవ అవతారం శ్రీకూర్మ అవతారం। భారతదేశంలోనే ఏకైక శ్రీ కూర్మక్షేత్రం ఇది। ఎంతోమంది ఋషి పుంగవుల తపోధనుల పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం ఇది। వేదాలు పురాణాలు ఉపనిషత్తులకు పుట్టినిల్లు ఇది మన భారతదేశము। అలాంటి మహత్వ కలిగిన క్షేత్రమే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మక్షేత్రం ఇది। ఆలయ స్థలపురాణి అనుసరించినట్లయితే శ్వేత మహిపతిని అనుగ్రహించడానికి స్వామి ఇక్కడికి ముందుగా వచ్చేశాడట। శ్వేత మహిపతి అస్థికలను ఇక్కడ శ్వేత పుష్కరంలో వేయగా అందులోని నీరు తాబేలుగా మారావి అని, అందుకే అశుచి కలిగిన మనసులు ఇక్కడ నీళ్లను తాకకూడదు అన్న నిబంధన కూడా ఉంది। ఈ దేవాలయం గురించి సరిగ్గా అంతగా వివరాలైతే లేవు। దాదాపుగా 2వ శతాబ్దం నాటి దేవాలయంగా కొందరు చరిత్రకారుల అభిప్రాయము, 7వ శతాబ్దానికి దేవాలయ వైభవము ఉచ్చ స్థితిలో ఉన్నట్లుగా తెలిపే శాసనాలు ఆలయ మండపంలోని స్తంభాలపైన లిఖించబడి ఉన్నాయి। చోళ చక్రవర్తుల కాలంలో ఈ వైభవం అనేది తారాస్థాయికే చేరిపోయింది। మరికొన్ని శాసనాల ద్వారా ఈ విషయం అనేది తెలుస్తుంది। ఈ శాసనాలను కూడా తూర్పు కళింగ గంగుల పరిపాలన ఉన్నటువంటి అనంగభీముడు నిర్మించిన తిరిజెడ్డు మండపం స్తంభాలపై ఒరియా, తెలుగు, దేవనాగరి ప్రాకృతి భాషలలో కనిపిస్తాయి। ఈ మండపంలో నిర్మించిన 71 నలరాతి స్తంభాలు గాంధర్వుల శిల్పకళతో అల్లాడుతూ ఉంటాయి। సింహాచలం కప్పు స్థలం మాదిరిగానే ఈ క్షేత్రంలో కూడా ఇచ్చప్రాప్తి స్తంభము ఉంది। దీన్ని కౌగిలించుకుంటే కోరికలు తీరుతాయి అని శాసనాలు తెలియజేస్తూ ఉన్నాయి। ఈ స్తంభాలపై కలంకాణి రంగులతో చిత్రాలు, శిల్పాలు ఎన్నో ఉన్నాయి, ఆనాటి కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తూ ఉన్నాయి। ఇక శ్వేతీర్థి చక్రవర్తి నిర్మించినట్లుగా చెప్పబడుతూ ఉన్న ఈ ప్రాచీన దేవాలయము భారతదేశంలోని అతి ప్రాచీనమైన దేవాలయాలలో ఒకటి। అపురూపమైన శిల్పకళా సంపదతో, ప్రకృతిలో సౌందర్యాలతో అల్లాడుతూ ఉన్న ఇలాంటి దేవాలయము ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు। దేవాలయ నిర్మాణము తూర్పు గంగ వంశస్థుల శిల్పకళా శైలిని తలపిస్తుంది। కృతయుగంలో వెలిసిన ఆది కూర్మనవంతుడే ఈ యుగంలో కూర్మనాథ దేవునిగా ఇక్కడ వెలిచాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి। ఈ దేవాలయంలో మూల విరాట్ గర్భాలయంలో ఒక ప్రక్కగా వెలిసినట్లుగా కనబడుతూ ఉంది। సాధారణంగా దేవతా విగ్రహాలు తూర్పు దిక్కుగా అభిముఖంగా ప్రతిష్ఠించబడము సహజము, కానీ ఈ క్షేత్రంలో పశ్చిమాభిముఖంగా స్వామివారి ముఖము తోక భాగాన గల
సుదర్శన శాలిగ్రామము తూర్పుకు అభిముఖంగా వెళ్ళడం చేత దేవాలయంలో రెండు దశస్తంభాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ విధంగా మరో దేవాలయంలో కూడా లేదు. ఇది ఒక విశేషంగానే చెప్పుకోవచ్చు. మనము ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా కూర్మం తోక, ఆ తర్వాత కాస్త పశ్చిమ అభిముఖంగా వెళ్తే మనకు ముఖం కనబడుతూ ఉంటుంది. అనంతరము భోగమండపము. భోగమండపానికి ఇరువైపులా పద్మనిధి, శంఖనిధి ఉన్నాయి. భోగమండపం తర్వాత పుష్పాంజలి మండపము అనే మండపాలు కూడా ఉంటాయి. శ్రీ కూర్మనాథ స్వామి స్వయంవ్యక్త మూర్తి అని ఈ దేవుని కంఠంలో ఉన్న సాలగ్రామ మూలికతో దీంతో పాటు శ్రీ మహావిష్ణువు కూర్మకృతి పొందాడు అని భక్తుల విశ్వాసము. స్వామివారిని భక్తితో ఆరాధిస్తే సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోయి పునర్జన్మ ఉండదు అని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ క్షేత్ర దర్శనంతో అమరావతి, కాశీ పుణ్యక్షేత్రాల యాత్ర చేసినంత ఫలితం ఉంటుంది అని భక్తులు అంటారు. ఆలయంలో ఈ దేవాలయాన్ని నారద, ఇంద్ర, బ్రహ్మాది దేవతలు, తిలోత్తమ వంటి అప్సరసలు, మునులు, కవులు దర్శించుకుని తరించారు అని స్థలపురాణం చెప్తూ ఉంది. ఈ స్వామిని ఆరాధించారు. శ్రీ కూర్మనాథ స్వామి అష్టపదం రచించిన జయదేవుడు, చైతన్య దేవుడు, శ్రీ నరహరి తీర్థులు, శ్రీనాథ మహాకవి, శ్రీకృష్ణ దేవరాయల వంటి వారు దర్శించినట్లుగా చారిత్ర కథనాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకునిగా కాలభైరవుడు, రక్షకుడిగా హనుమంతుడు, పరివార దేవతలుగా వైష్ణవీ దుర్గ ఉంటారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గల వైష్ణవీదేవి విగ్రహాన్ని పోలిన విగ్రహము ఈ ఆలయంలో మనం చూడవచ్చు. ఈ క్షేత్రానికి పశ్చిమ భాగంలో కాలభైరవుడు, పూర్వభాగస్థితి వంశధార సంగమ స్థితి ప్రదేశంలో కర్పూరేశ్వరుడు, పశ్చిమ భాగస్థితిలో ఉరుకేశ్వర స్వామి కొలువై భక్తులను కరుణిస్తూ ఉన్నారు. ఇది పంచలింగ రథక్షేత్రము. అంటే ఐదుగురు శివులు క్షేత్ర పాలకులు అయి స్వామిని ఆరాధిస్తూ ఉన్నారు. వంశధార సాగర సంగమం ప్రాంతమైన కళింగపట్టణంలో కర్పూరేశ్వరుడు పడమట సింధూర పర్వతంపై, సింగపురం కొండ అటకేశ్వరుడు దక్షిణాన నాగావళి తీరాన గల శ్రీకాకుళ పట్టణంలో, రుద్రకోటేశ్వరుడు ఉత్తరాన పిప్పల విప్పలి గ్రామంలో సుందరేశ్వరుడు, ఇక శ్రీకుర్మక్షేత్ర సుధకుండ తీర్థంలో పాతాళ సిద్ధేశ్వరుడు ఉన్నారు. ఇక్కడ ఉన్న అష్టతీర్థాలలో స్నానం చేస్తే సమస్త రోగాలన్నీ కూడా నశిస్తాయి అని బ్రహ్మాండ, మార్కండేయ పురాణాలలో తెలియచేశారు. నారదగుండము, సుధాగుండము, చక్రతీర్థము, మాధవ తీర్థము, కౌటిల్య తీర్థము, వక్రతీర్థము, నరసింహ పాతాళము, మహారథి అనే సముద్ర అష్టతీర్థాలుగా ఉంది. భూలోక వైకుంఠంగా అల్లాడుతున్నది ఈ క్షేత్రము. భారతదేశంలో శ్రీహరి కూర్మ రూపంలో స్థిరంగా ఉన్నాడని, ఆయన దక్షకుక్షుల్లో ఆంధ్ర రాష్ట్రంలో వెలిసి ఉన్నాడు అని మార్కండేయ పురాణం తెలియచేస్తూ ఉంది. కూర్మనాథుణ్ణి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మంలో అర్చించడం ముక్తిదాయకము అని పురాణాల ఉవాచ. అలాగే ఈ ఆలయంలో రెండు దశస్తంభాలు కూడా ఉంటాయి. అవి రెండు కూడా శివకేశవ ప్రతీకలుగా చెప్తారు. చెప్పుకోవడానికి ఇది వైష్ణవ క్షేత్రమే అయినా కూడా శివకేశవ అభేద తత్వాన్ని చెప్పే క్షేత్రంగా ఈ దశస్తంభాలు చెప్తాయని సూచిస్తారు. ఇక ఈ క్షేత్రం గురించి చెప్పుకోవలసిన మరొక విషయము బలరాముడి శాపము. ద్వాపర యుగంలో బలరాముడి శాపానికి గురైన ఈ క్షేత్రము ఆ శాపాన్ని తన ప్రత్యేకతగా ఎలా మార్చుకుందో చూద్దాం. ద్వాపర యుగంలో బలరాముడు శ్రీకృష్ణ కుర్మ దర్శనానికై ఇక్కడికి వచ్చాడట. ఆ సమయంలో క్షేత్ర పాలకుడు అయిన భైరవుడు ఆయనను అప్పుడు లోనికి అనుమతించాడు. దాంతో ఆగ్రహానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడ కూడా కూర్మ అవతారంలో ఆలయం ఉండకూడదు అని శపిస్తాడు. అందుకే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మ ఆలయంగా ప్రసిద్ధి చెందినట్లుగా చెప్తారు. నిజానికి ఈ క్షేత్రము ద్వాపర యుగం వరకు కూడా దేవతలు మాత్రమే పూజించే విధంగా ఉండేది. మరి దేవతలకు మాత్రమే పూజారతగా ఉన్నటువంటి ఈ ఆలయము అసలు సామాన్యులకు అందుబాటులోనికి ఎలా వచ్చింది, అలాగే ఈ క్షేత్ర దర్శనం వలన ముక్తి మోక్షాలు కలుగుతాయి అని పద్మపురాణంలోని 30వ అధ్యాయంలో, బ్రహ్మాండ పురాణంలోని 3వ అధ్యాయంలో తెలుపబడి ఉంది. ఈ క్షేత్ర దర్శనం వలన పునర్జన్మకు అవకాశం లేదని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో డోలోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఇవి శ్రీకూర్మ క్షేత్ర విశేషాలు.